కొన్ని రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా రాజవమ్మంగ మండలం లోదొట్టి గ్రామంలో జీలుగు కళ్ళు తాగి ఐదుగురు గిరిజనుల మృత్యువాత పడడం తెలిసిందే. ఈ కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. కాకినాడలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వాలంటీర్ రాంబాబు ఈ కేసులో నిందితుడని వెల్లడించారు. ఓ అక్రమ సంబంధం వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పేర్కొన్నారు. ఓ మహిళా భర్తను చంపేందుకు వాలంటీర్ రాంబాబు కళ్ళులో గడ్డి మందు కలిపాడని వివరించారు. ఈ కళ్ళు తాగినందు వల్లే ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతుల్లో మహిళా భర్త గంగరాజు కూడా ఉన్నాడని వెల్లడించారు. అందరికి నమస్కారం. ఈ నెల 2వ తారీఖు నాడు రాజవమ్మంగి మండలం గడ్డంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో లోదొడ్డి గ్రామంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. అక్కడ ఆ ఏరియాలో ఆ గ్రామంలో నివసిస్తున్న ఒక ఐదుగురు కల్తీ జీలుకల్లు తాగి వాళ్ళ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్న టైంలో కొంతమంది అలాగనే ఏలేశ్వరం హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఇద్దరు తర్వాత కాకినాడ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఒకరు ఓవరాల్గా ఐదుగురు చనిపోవడం జరిగింది. సో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అన్ని కోణాల్లో మనం దర్యాప్తు చేసేదానికి చేస్తూ న్యాచురల్గా జరిగిందా అంటే ఏదైనా క్రిమి కీటకాల పడి పొల్యూట్ అయ్యి అది కంటామినేట్ అయ్యి పాయిజన్ అయ్యి చనిపోవడం జరిగిందా లేక దీని వెనుక ఎవరైనా కూడా కాన్స్పిరసీ యాంగిల్ ఉందా అన్న కోణాన్ని మనం అన్ని యాంగిల్స్లోనూ విచారించడం జరిగింది. నేను ఐటీడీ పీఓ అలాంగ్ విత్ అడిషనల్ ఎస్పీ అండ్ అడ్మిన్ యాజ్ వెల్ అస్ అడిషనల్ ఎస్పీ రంపచోడవరం అందరం స్టాఫ్ కూడా పర్సనల్గా విజిట్ చేసి అక్కడ సినిమా ఫ్రెండ్స్ అందరినీ కూడా విచారించాము. సబ్సిక్వెంట్గా ఈ కేసు తీవ్రతను బట్టి మన అడిషనల్ ఎస్పీ రంపచోడవరం గారిని ఈ కేసులో ఐవోగా నియమించడం జరిగింది. వారికి తోడుగా సిసిఎస్ డిఎస్పీ మన రాంబాబు అండ్ టీంను కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్లో మనం వారిని అసిస్టెన్స్గా ఇవ్వడం జరిగింది. సో ఏఎస్పీ రంపచోడవరం టీం అలాగనే డిఎస్పీ సిసిఎస్ టీం అన్ని యాంగిల్స్లోనూ ఈ కేసును మనం విచారించిన తర్వాత మనకు అక్కడున్న ఆ ఏరియాలో దొరికిన ఎవిడెన్సెస్ ఆధారంగా కావచ్చు, పబ్లిక్ నుంచి వచ్చిన సమాచారం మేరకు అదే గ్రామంలో వీళ్ళ కులస్తుడే వీళ్ళ బంధువే అయిన ఒక పర్సన్ బై నేమ్ వంతల రాంబాబు అనే వ్యక్తి పైన కొద్ది అనుమానం ఉండి మన అప్పు నుంచి అతని మీద వాచ్ చేయడం జరిగింది. సో దాంట్లో సబ్సిక్వెంట్గా ఆ వంతల రాంబాబును మనం ఈరోజు పికప్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. సో అతను ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మనకున్న ఆధారాల మేరకు అతను చెప్పింది ఏంటంటే ఎవరైతే మృతులు ఉన్నారో ఈ కల్తీ కల్లి దాగి చనిపోయిన ఐదుగురులో గంగరాజ్ అనే వ్యక్తి వైఫ్ లోవా అనే ఆవిడ ఉంది, ఆమెతో కొద్దిగా సాన్నిహిత్యం డెవలప్ అయింది. ఈ సాన్నిహిత్యం డెవలప్ అయిన తర్వాత గంగరాజ్ కూడా ఈ విషయం తెలిసి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి ఇతని వార్న్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మజోలకు రాకుండా ఉండడం చేశాడు. అయినప్పటికీ అతనికి దీన్ని మనసులో పెట్టుకొని ఈమె సాన్నిహిత్యాన్ని కొనసాగించాలనే నెపంతో ఈమెతో మళ్ళీ అలాగనే సాన్నిహిత్యం కొనసాగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె రిఫ్యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క గంగరాజును ఎలిమినేట్ చేసేసి ఆయనను మా చంపేస్తే ఈమెతో మనం పర్మనెంట్గా శాశ్వతంగా యొక్క పరిచయాన్ని అలాగనే కంటిన్యూ చేయొచ్చు అనే నేపథ్యంలో ఇతను పొలంలో కలుపు తీస్తాను కొరకు ఈ కలుపు మందు అంటే గడ్డి మందు అంటారు అక్కడ, ఆ గడ్డి మందు బాటిల్ మనం ఒక 5-6 మంత్స్ బ్యాక్ కొనుక్కొని రావడం జరిగింది. అది కొంత పొలంలో వాటిని యూజ్ చేశాడు, కొంత రిమైనింగ్ లిక్విడ్ దాంట్లో అలాగనే ఉండింది. సో ఆ కలుపు మందు ఏదైతే ఉందో గడ్డి మందు ఆ గడ్డి మందు తీసుకొని సో ఇక ట్రైబల్స్ ఆ చుట్టూ ఆ గ్రామంలో ట్రైబల్స్ వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఆ జీలుకలను తీసుకోవడము మార్నింగే తాగడం అనేది ఒక అనువైతే కాబట్టి ప్రతిరోజు గంగరాజే ఈ జీలుకల్ పైన ఉన్న కలునంత దించేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ తీసేటప్పుడు ఈయన మొట్టమొదటిగా తాగుతాడు ఆ కళ్ళును. సో ఆ కళ్ళును ఇతను ఫస్ట్ తాగేసి ఇతను చనిపోతాడనే నేపథ్యంలో అతను ఒక్కనే టార్గెట్ చేసి ఇతను కలపడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఎవరైతే దీంతో పాటు చనిపోయారో మిగతా నలుగురు కూడా అందరు కలిసి కూర్చొని తాగారు ఒకటేసారి. తాగడం వల్ల వీళ్ళందరికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అందరికీ కూడా అదే సీరియస్ ఇంపాక్ట్ పడింది. ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే తాగిన తర్వాత చాలాసేపు దాదాపు మోర్ దెన్ 1 అవర్ 1.5 అవర్ తర్వాత వాళ్ళకి ఆ రియాక్షన్ స్టార్ట్ అయింది. అప్పటికే వామిటింగ్స్ కానీ కళ్ళు తిరగడం లాంటిది. సో అక్కడ నుంచి హాస్పిటల్ ఫస్ట్ జడ్డంగి హాస్పిటల్ అటు నుంచి ఏలేశ్వరం తర్వాత సబ్సిక్వెంట్గా కాకినాడకు షిఫ్ట్ చేసిన దాంట్లో దాంట్లో భాగంగా ఈ ఐదుగురు
చనిపోవడం జరిగింది. మనం ప్రిస్టేజ్ గా తీసుకొని ఈ కేసును ఏఎస్పీ ఆధ్వర్యం ఏఎస్పీ అలాగనే డిఎస్పీ సిసిస్ ఆధ్వర్యంలో ఈ కేసును చాలా ప్రిస్టేజ్ తీసుకొని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ లో చాలా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసిన మన ఏఎస్పీ రామచూడారం అనే టీం అలాగనే తీసి మన డిఎస్పీ సిసిస్ టీంను మనం ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దీంతో పాటు మరొకటి కొరకు దురదృష్టకర సంఘటన ఏంటంటే ఆ గ్రామాలన్నీ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటారు ట్రైబల్స్ అందరూ. మనం గవర్నమెంట్ కూడా వైపు నుంచి కూడా నేను ప్రత్యక్షంగా ఇంపార్టెంట్ కేసుని నేను కానీ ఐటీడీఏపీఓ కానీ ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. బట్ కొన్ని మనం వివిధ రాజకీయ పార్టీలు ఇలాంటి సంఘటన కూడా దాన్ని రాజకీయం చేసుకొని ఆ గ్రామానికి విజిట్ చేసి ఆ 2-3 డేస్ మనకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లాగా కూడా అవి ఇన్వెస్టిగేషన్ కూడా టోటల్గా హ్యాంపరింగ్ జరిగింది. మనం ఫాస్ట్గా చేస్తానికి అనుకూలంగా లేకుండా తర్వాత ఎవిడెన్స్ కూడా ఇమ్మీడియట్గా వచ్చేదానికి అనుకూలంగా లేకుండా మనకు జరిగింది. ఇదంతా కూడా చాలా దురదృష్టకరం. అమాయకమైన గిరిజనులు సరే వాళ్ళు చనిపోవడం అనేది ప్రతి ఒక్కరు మనం దాన్ని ఖండించాలి. సో దాని మనం చాలా సీరియస్గా తీసుకోబట్టి ప్రభుత్వం అయితేనేమి అధికారులు అందరం కూడా ఇమ్మీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యాము. అప్పటి నుంచి కూడా అమాయకులు ఎవరు కూడా బలి కాకూడదనే నేపథ్యంలో దాన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దీనికి ఎవరెవరు దీంట్లో బాధ్యులని మనం గమనించి ప్రాపర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ చేసిన తర్వాతనే కేసును మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందు మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. సో అందరినీ కూడా మరొకసారి అందరికీ విన్నపం ఏంటంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు టోటల్గా ప్రతిదాన్ని మనం పొలిటిసైజ్ చేయకుండా ప్రభుత్వ ఏజెన్సీస్ కావచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అందులో ఎక్కడైనా లోపాలు ఉంటే మాకు సలహాలు ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇస్తే ఇంక ఇన్వెస్టిగేషన్ ఇంకా పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పి నేను కోరుతున్నాను.